अंदर की प्रेज लॉर्ड, थैंक यू फॉर प्रेइंग फॉर मी एट ऑल टाइम्स. बिफोर आई स्टार्ट आई लाइक टू रीड आउट वन वर्स, साम्स 37:5. आई वोंट टेक रियली मच ऑफ योर टाइम, चाल त्वर फिनी चेयरानी आई ट्राई टू डू इट. सो कमिट द वे अन टू द लॉर्ड, ट्रस्ट ऑल्सो इन हिम एंड ही शुड ब्रिंग इट टू पास. 28th March 2010 బాప్టిజంలో నాకు ఇచ్చిన ప్రామిస్ ఇది. రైట్ ఫ్రమ్ దట్ డే అంటిల్ టుడే దిస్ వాజ్ మై డ్రైవింగ్ ఫోర్స్, నో మ్యాటర్ వాట్, ఎట్ ఆల్ టైమ్స్. అంటే గుడ్ బ్యాడ్ అని అంటారు, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ రియలైజ్ దట్ లైఫ్లో మంచి చెడు అని ఏమి ఉండదు. ఏది జరిగినా ఇట్ ఇస్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ మనకి మంచి జరుగుతుంది అని. సో 2016 ఐ గాట్ మై జాబ్ అట్ క్యాప్జెమినై, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చింది. And from that day to today, I am working for Capgemini. That is purely by God's grace. And the kind of first two job interviews attend aya, Infosys and Accenture lo rendu poyinayi. It was very disheartening. Endante almost bulk recruiters vallu, Capgemini recruited only 30 members out of the entire lot. Accenture Infy recruited more than 500 people. సో అందులోనే మనం రిజెక్ట్ అయిపోమంటే ఇంకా మనకు రాదు అన్న ఇంటెన్షన్లో ఉండిన్నాను నేను. బట్ బై గాడ్స్ గ్రేస్ సెప్టెంబర్ 29th 2015లో నాకు యూ ప్లేస్ దట్ క్యాప్జెమినై అని వచ్చింది. అక్టోబర్ 3rd 2016 ఐ మూవ్ టు చెన్నై. డిసెంబర్ 4th చెన్నై నుండి మళ్ళీ బెంగళూరు పంపించేశారు, చెప్పబెట్టుకుని పంపించేశారు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్ మొత్తం హైదరాబాద్లోనే ఇంట్లో అమ్మల దగ్గర పెరిగాను నేను. ఐ నెవర్ ఐ డింట్ వాంట్ టు గో అవుట్. సో సడన్గా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళకి భయము, నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ ఆ భయం ఉండింది. ఇంట్లో వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కడైనా ఇది బతికేస్తుందని నమ్మకం ఉంది, కానీ బయటకు వెళ్తే ఏంటి అంటే అందరినీ త్వరగా నమ్మేస్తాను, అది నా ప్రాబ్లం. సో ఎక్కువ నమ్మేసి అక్కడ ఎవరు ఉండరు అన్న ఇదికి చాలా భయపడుతూ పంపారు. అంటే మా నాన్న ఎప్పుడు హీ నెవర్ బికేమ్ ఎమోషనల్ అలాంటిది. ఈవెన్ హీ వాజ్ ఎమోషనల్ అయ్యేసరికి నాకే భయం వేసింది, అంటే నేను సర్వైవ్ అవ్వగలుగుతానో అవ్వలేనో అన్న భయం వేసింది. బట్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, నా అంటే కంపెనీకి గొడవ పడతాం కానీ మై సిస్టర్ ఇస్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ అట్ ఆల్ టైమ్స్. మా అమ్మ కానీ అక్క కానీ దే పుష్డ్ మీ, ఏం కాదు వెళ్ళు అవుట్ ఆఫ్ సెక్యూరిటీ డాడ్ అలా అంటారు అని. బట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళావా లేదా ఇంటికి వచ్చావా అని చెప్పి కాల్ చేసి కనుక్కుంటారు. సో దట్ వాజ్ మీ. సో నేను చెన్నై వెళ్ళినా కానీ బెంగళూరు వెళ్ళినా కానీ నాకు వన్ పాయింట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఇస్ ద ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఐ హ్యాడ్ వాజ్ నాకు పరిచయం ఉండేది కాదు అక్కడ. అబండెన్స్ ఆఫ్ వాక్యం ఉండింది. ఐ హ్యాడ్ నేను వెళ్ళి చెన్నై బెంగళూరుకి కానీ నాకు రెండు ప్లేసెస్ తెలుగు చర్చే దొరికింది. సో హెబ్రన్ చర్చ్ మార్తాలి, షాలూమ్ చర్చ్ వాండలూరు చెన్నైలో. సో దేర్ వాజ్ అబండెన్స్ ఆఫ్ లవ్ దేర్. నాకు ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తుందో అలాగే నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ వన్ థింగ్ నాకు అక్కడ అంటే నేను ఇక్కడ కూడా సాక్షిగా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బై గాడ్స్ గ్రేస్ నేను ఏ డూప్లికేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండానే, ఎటువంటి ఫాల్స్ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వకుండానే నేను వెళ్ళి మా మేనేజర్కి చెప్పా బెంగళూరులో, సార్ ఐ నాట్ కంఫర్టబుల్ హియర్, ఐ వాంట్ టు మూవ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ అని అంటే ఆయనే వెళ్ళి మా కోఆర్డినేటర్తో మాట్లాడి ఈ అమ్మాయిని పంపించండి, ఈ అమ్మాయి ఉండదంటే ఇక్కడ అని చెప్తే నాకు రిలీజ్ ఇచ్చారు. 5 డేస్ టైం అది, రిలీజ్ ఇచ్చి సరే వెళ్ళిపో అని చెప్పారు. నాకు హైదరాబాద్లో జాబ్ ఇప్పుడు పొజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేదు. 2 డేస్లో హైదరాబాద్లో ప్రాజెక్ట్ వచ్చింది, నాకు నేను హైదరాబాద్ వచ్చాను. సో ఈ టైంలో గాడ్ వాట్ గాడ్స్ ప్రామిస్ వాజ్ డ్యూట్రానమీ 6 చాప్టర్లో ఉంటుంది, ఐ విల్ రెస్టోర్ దీ టు దై ఫాదర్స్ హౌస్. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను బెంగళూరు నుండి వచ్చేటప్పుడు మై ఫ్రెండ్స్ హ్యాడ్ అ ఫేర్వెల్ ఫర్ మీ. సో వాళ్ళందరూ ఒకటే చెప్పారు, ఏంటి అంటే రిచి నువ్వు ఎన్నైనా చేయి, ఏదన్నా చేయి, వారం అంతా జాబ్కి జాబ్కి వస్తావు. బట్ సండే వచ్చిన వెంటనే యూ రష్, రాత్రి ఎన్నింటికి పడుకున్నామా, ఏం తిన్నామా, ఏం తినలేదో కూడా చూసుకోకుండా నువ్వు సండే వచ్చిన వెంటనే చర్చ్కి వెళ్ళిపోతావు. ఆ రోజు అసలు దొరకను కూడా దొరకవు నువ్వు అని. దట్ డే గాడ్ మేడ్ మీ రియలైజ్, అంటే నువ్వు పరిచర్య చేస్తే ముందుండి నుంచొని చేసిందే పరిచర్య కాదు. నువ్వు వెనవర్ యూఆర్ అవే ఫ్రమ్ హోమ్
నుంచున్నా కూర్చున్నా దట్ ఈస్ యువర్ విట్నెసింగ్ ఫర్ ద క్రైస్ట్. సో అది నేను నేర్చుకున్నాను. అంటే ఏమి తెలియని వాళ్ళకి మనం చెప్పగలిగాము. దట్ ఈస్ కైండ్ ఆఫ్ యూ గో టు అ ప్లేస్. మనం చర్చ్కి వెళ్తున్నామంటే బలవంతాన వెళ్తున్నామని కదా. ఇఫ్ వేరే ప్లేస్లో ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ సమ్వన్ టు పుష్ యూ. సో అక్కడ వేరే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ మనం వెళ్తున్నామని. సో దట్ వాజ్ ద డే గాడ్ మేడ్ మీ రియలైజ్ దట్ నో ఐ డోంట్ స్టాప్ యువర్ మినిస్ట్రీ, యూ వర్ మినిస్ట్రింగ్ హియర్ అని. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్ 4 ఇయర్స్ నుండి. 2020 ఫిబ్రవరిలో నన్ను ఫస్ట్ టైం అడిగారు వుడ్ యూ లైక్ టు గో ఆన్ సైట్కి అని. ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బట్ ఐ నీడ్ టైమ్ అని చెప్పాను నేను. తర్వాత పీపుల్ డెంట్ కమ్ బ్యాక్ టు మీ, అంటే ఫైనల్ డెసిషన్ కోసం అని ఇదని నా దగ్గరికి వెనక్కి రాలేదు. అంటే సరే ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, గాడ్ డెంట్ వాంట్ మీ టు గో అనుకుని ఐ మూవ్డ్ ఆఫ్. సో 2021లో నాకు వచ్చిన ప్రామిసెస్ డ్యూటరానమీ 28:3. సో 28:1 ఇస్ వెరీ స్పెషల్ టు మీ. బ్లెస్డ్ షల్ థౌ బీ ఇన్ ద సిటీ అండ్ బ్లెస్డ్ షల్ థౌ బీ ఇన్ ద ఫీల్డ్. 2021 ఫిబ్రవరిలో దే గేవ్ మీ ప్రమోషన్ యాజ్ అ టీమ్ లీడ్. నాకు పని ఎంత ఇచ్చి చేయమన్నా చేసేస్తాను, నాకు ఇంకొకరిని ఇచ్చి వాళ్ళతో పని చేయించడం రాదు. ఐ కాంట్ ఆస్ దెమ్ ఫోర్ దెమ్ అంటే ఇలా కూడా ఉంటారని నాకు తెలియదు జాబ్ చేసేటప్పుడు. సో పని దొంగలు ఉంటారు ఇట్లా, దే సర్టన్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు కానీ నాకు అర్థం అవ్వలేదు బాబోయ్ పని చేయించడం చాలా కష్టం అని. సో బట్ బై గాడ్స్ గ్రేస్ అది కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. మై మేనేజర్ వాజ్ సో హ్యాపీ విత్ మీ దట్ షీ టోల్డ్ మీ ఒక్కటే, రిచి వేరే వాళ్ళు కాల్స్లో అయితే ఐ హ్యాడ్ టు పిచ్చిన్ అవ్వాల్సి వచ్చేది, బట్ యూ అండ్ యువర్ టీమ్ డూ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ అని. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆల్సో హూ వెరీ కోఆర్డినేటివ్. సో లాస్ట్ ఇయర్ నన్ను అడిగారు, దే డిడ్ంట్ కమ్ బ్యాక్ టు మీ. సో దిస్ ఇయర్ మళ్ళీ ఫర్ ద సేమ్ ప్రాజెక్ట్ నన్ను వెళ్ళమన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ టు పికప్ న్యూ థింగ్స్ అండ్ ఆల్. సో అడిగినప్పుడు నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, దేవా లాస్ట్ టైం అడిగారు నన్ను మళ్ళీ దే డిడ్ంట్ ఆస్క్ మీ. సో దిస్ టైమ్ ఇజ్ ఇట్ అగైన్ జస్ట్ పిచ్ ఇచ్చి హింట్ ఇచ్చి వెళ్ళిపోతుందా ఆర్ షుడ్ ఐ టేక్ ఇట్ సీరియస్లీ అంటే, గాడ్ గేవ్ మీ వన్ ప్రామిస్. 2 Corinthians 9:5, దేర్ ఫోర్ ఐ థాట్ ఇట్ నెసెసరీ టు ఎగ్జార్ట్ ద బ్రదరిన్ దట్ దే వుడ్ గో బిఫోర్ అన్ టు యూ అండ్ మేకప్ బిఫోర్ ల్యాండ్ ఫర్ యువర్ బౌంటీ, వేర్ ఆఫ్ యూ హ్యావ్ నోటీస్ బిఫోర్ దట్ ద సేమ్ మైట్ బి రెడీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ బౌంటీ అండ్ నాట్ యాజ్ ఆఫ్ కవర్చియస్నెస్. అగైన్ 9:8, అండ్ గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్ యూ దట్ యూ ఆల్వేస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్. సో ఈ ప్రామిసెస్తో గాడ్ హెల్ప్ మీ టేక్ అ డెసిషన్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ ఐ నో ద పీపుల్ హు లూజింగ్ జాబ్స్, ఐ నో దే ఆర్ పీపుల్ ఫ్యామిలీస్ హుడ్ నాట్ హ్యాడ్ ఫుడ్, బట్ గాడ్ వాజ్ గ్రేషియస్, అబండెంట్లీ గ్రేషియస్ టువర్డ్స్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఐ టేక్ ఆల్ ప్రైడ్ ఇన్ గాడ్ అండ్ టెల్ యూ దట్ సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ హిస్ రైచెస్నెస్ షల్ బి యాడెడ్ టు యూ. సో వన్ ప్రామిస్ దట్ డ్రోవ్ మీ టుడే వాజ్ కమిట్ ద వేస్ అన్ టు ద లార్డ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్. సో దట్ ఆ విధంగా అంటిల్ టుడే గాడ్ హెల్ప్ మీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే దట్ ఐ మే లివ్ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నో మ్యాటర్ వేర్ ఐ యామ్. థ్యాంక్ యూ.